ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవట్లేదు, నేను మీకు ఈ కాంట్రాక్ట్ ఇస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీకు పెద్ద మొత్తంలో సపోర్ట్ చేస్తాను, మీరు అవినీతి పనులు చేస్తే మీకు సపోర్ట్ చేస్తాను, అలాంటి వాటికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకమని ప్రతి ఒక్కరికి తెలుసు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ రాష్ట్రంలో మంచి చేసే నాయకుల పేర్లు చెప్పమంటే, మంచి చేసే నాయకులు ప్లస్ అవినీతి చేసే నాయకుల పేర్లు చెప్పమంటే ముందు వరుసలో ఉండేది పవన్ కళ్యాణే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవినీతి పనులు చేయడు, పవన్ కళ్యాణ్ డబ్బు కోసం లొంగడు, పవన్ కళ్యాణ్ డబ్బుకు కక్కుర్తి పడే మనిషే కాదు. అలా కక్కుర్తి పడే మనిషే అయితే ఇంతకాలం అతను సినిమాలు చేసుకుంటూనే ఉండేవాడు. ఒక సినిమా చేసినట్టయితే కనుక ఒళ్ళు కందకుండా చక్కగా ఏసీ గదుల్లో ఉంటూ కోట్లు కోట్లు డబ్బు సంపాదించగల కెపాసిటీ పవన్ కళ్యాణ్ సొంతం. ఆయన ఒక యాడ్ చేస్తే కోట్లలో డబ్బు కుమ్మరిస్తారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరానికి 150 కోట్ల నుంచి 250 కోట్ల మధ్య సంపాదించగలడు. ఆ 250 కోట్లు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే ఒక లగ్జరీ లైఫ్. వాటిని తీసుకెళ్లి పెట్టుబడిగా పెడితే 1000 కోట్లు సంపాదించే సత్తా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రతి పనికి మానవుడి చేత తిట్లు విమర్శలు చేయించుకోవాల్సినంత అవసరం ఏముంది? అంత డబ్బు ఉంది, గొప్ప ఫ్యామిలీ ఉంది. కానీ ఆ 2009లో ప్రజారాజ్యం అంత పెద్ద దెబ్బ తగిలా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకని ఇలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అంటే, అతను కక్కుట్టిపడి డబ్బు దోచుకోవడానికో ఇలా చేయాలనుకున్నాడా? డబ్బు ఏ అవసరమైతే అతను సినిమాలు చేసుకునేవాడు కదా, పెద్ద పెద్ద యాక్ట్ చేసుకునేవాడు కదా, రాజకీయాలు అవసరం లేదు కదా, ఒకటి చేత విమర్శలు పట్టి పనికి మాలనుడి చేత తిట్లు భరించాల్సిన పని లేదు కదా. అతను సినిమాలు చేసుకుంటే 100 మంది తిరిగినా ఒక్కడు మాట్లాడు, కానీ అతను కనుక రాజకీయాల్లో ఉంటే ఏ ఒక్కరితో తిరగకపోయినా గుచ్చి గుచ్చి మరిచి పొడిచి మరీ లేపుతారు. అలాంటి సమాజం ఇది. మంచి చేస్తాను రా బాబు అంటే ఆయన విమర్శించడు ఆ లెగిసిన కాడ నుంచి. లాక్ కాదు, అవినీతి కేసుల్లో 16 నెలలు 17 నెలలు సంవత్సరాలు జైళ్ళు, ఓటుకు నోటు కేసులు, పైగా స్టేలు, కొన్ని స్టేలు తెచ్చుకొని రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళనేమో గొప్ప గొప్పలుగా చిత్రీకరించడం. మంచోడు రావాలి, మంచోడు రావాలి, మంచోడు రావాలనుకుంటాం, కానీ ఆ మంచోడు వచ్చిన తర్వాత తొక్కడం కూడా చూస్తూనే ఉన్నాం. 2009లో ప్రజారాజ్యం ఎలా నాశనం అయిందో, ఎలా నాశనం చేయబడిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ టాపిక్ అంతా పక్కన పెడితే, గత 2 రోజుల నుంచి ఆడియో లీక్లు అంటున్నారు. సరే, ఆడియో లీక్లు బయట పెట్టండి. మరి ఇంతకాలం రాని ఆడియో లీక్లు ఎలక్షన్స్ ముందు వచ్చి ఎందుకు వస్తున్నాయి? 1, 2, 3 మార్చి 14న జనసేన భారీ బహిరంగ సభ ఉంది, ఆ సభకు ముందే ఎందుకు వస్తున్నాయి? 3, నిన్నగాక మొన్న డేటా లీకేజ్ కేసు చాలా పెద్ద గొడవగా మారింది, ఆ గొడవ ముందు ఇదెందుకు వస్తుంది? అర్థమైంది కదా, ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది. జనసేనని కనుక ఈ కుంపట్లోకి తీసుకొస్తే ఎక్కడ డేటా లీకేజ్ కేసు, మార్చి 14 సభ, తర్వాత ఎలక్షన్ స్టంట్ కి, వీటన్నిటి మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకొస్తే, ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తిట్టిస్తే, పవన్ కళ్యాణ్ పెళ్లిని కొన్ని అభాండాలు వేస్తే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వ్యక్తులు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఉడుగు రక్తం కదా, మా హీరోని ఇలా అన్నాడు, మా నాయకుడు అవినీతి చేయని నాయకుడిని ఇలా అన్నారు అని చెప్పేసి కొంతు చించుకొని అరిచేస్తారు. దానికి తోడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తారు. అప్పుడు మా కుహాలో టాపిక్స్ అయినటువంటి డేటా కేసు ఇటువంటి అన్ని కూడా డైవర్ట్ అయిపోతాయి అనే మేధావితనం ఉపయోగించారు. పనికిమాలిన మేధావితనం ఉపయోగించి ఎవరో ఒక మహిళ అంట మాట్లాడిందంట, ఆ మాట్లాడిన ఆడియో లీక్లు రిలీజ్ చేస్తారు. సరే, మాట్లాడిన లీక్లు ఉన్నాయి అనుకుందాం, రిలీజ్ చేస్తారు అనుకుందాం. సరేనండి, మీ దగ్గర నిజమైన రుజువులు ఉంటే రిలీజ్ చేయడం ఎందుకు? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి, వాయిస్ చెకింగ్ చేయించండి, ల్యాబుల్లో వాయిస్ చెకింగ్ చేయించండి, ఓటు నోటు కేసులో దొరికితేనే దిక్కు లేదు ఆ వాయిస్కు ఇప్పటి వరకు. సరే, ఎవరితోనో మాట్లాడించి ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేసి జన సైనికుల్ని కలవర పెట్టడానికి ఒకనొక టైంలో కొంతమంది వచ్చారు, సుట్టి రాజేష్లు, చీరెడ్లు లాంటి వాళ్ళు. ఇలాంటి జాబితాలోని ఇలాంటి ఆడియో టేపులు ఇంకా మున్ముందు చాలా పెద్ద మొత్తంలో రాబోతున్నాయి. అవి ఎంతలా అంటే, మీరు ఎంతలా డీ కొనాలంటే చూసి చూడట్టు వదిలేదు వాటిని. ఎవరికి అవసరం? ఇప్పుడు రియాక్ట్ అయితేనే కదా దాని యొక్క పస 10 మందికి తెలిసేది. మనం చూసి చూడట్టు వదిలే తేవుడికి ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు, మనకే తెలుసు. అలాంటి వ్యక్తిత్వాన్ని సింగించాల్సిన పనే ఉంది. ఇప్పుడు
పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటారు కొంతమంది గుహానమ్మదారు. సే పవన్ కళ్యాణ్ లైఫ్ తో ఎవరికి ఎప్పుడే వచ్చే అతని లైఫ్ అతని ఇష్టం. అతని లైఫ్ వల్ల ఇక్కడ ఏమన్నా ప్రత్యేక హోదాలు ఆగిపోయినాయా? అతని లైఫ్ ఏమన్నా కడప స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందా? ఆయన లైఫ్ వల్ల ఇక్కడ ఏమైనా రాజధాని కట్టడం ఆపేశారా? అతని లైఫ్ వల్ల ఏమన్నా ఇక్కడ వరల్డ్ వార్ 3 జరిగిద్దా? ఎవరికేం ఉపయోగం లేదు. ఏంటంటే అది అడ్డు పెట్టుకొని ఏదో చేసేద్దామని. మీరు అనుకోవచ్చు చెగువీర కూడా 2 పెళ్లిళ్ళు అయినాయి, ఆయన 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. తర్వాత నెల్సన్ మండేలా కూడా 3 సార్లు అయితే పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు దేశం కోసం పోరాటాలు చేశారు. హిట్లర్ అనే ఒక వ్యక్తున్నాడు చూసారా, కోట్ల మంది హతమార్చాడు జనాల్ని. తను ఒకే ఒక్క పెళ్లి చేసుకున్నాడు, కోట్లాది మంది జనాన్ని హతమార్చాడు. ఇక్కడ పెళ్లితోనో దేనితోనో సంబంధం ఉండదు. రాజకీయాలంటే ప్రజలకు సేవ ఎలా చేస్తాడు ఈ వ్యక్తి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అతను లైఫ్ స్టైల్ అని తెలిసిపోద్ది కదా. అతను లగ్జరీ లైఫ్ కోరుకుంటాడు. లాస్ట్ టైం వేసవి కాలంలో కింద పక్కేసుకొని పడుకోవాల్సినంత పవన్ కళ్యాణ్ కి అవసరం ఏమని చెప్పండి ఒక మాటలో. ఇలాంటి లుచ్చాయాసాలు వేయడానికి ఎలక్షన్ స్టంట్స్ కింద వేస్తారు, తర్వాత జన సైనికులను ఇబ్బంది పెట్టడానికి చేస్తారు. నిన్న పోలీస్ స్టేషన్ లో కేసులు పిల్లల మీద. ఏందండి ఇది? ఇప్పుడు మన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గారిని గన్తో పేల్చేద్దాం లేకపోతే ఉరి తీసేద్దాం అన్న మాటలు మాట్లాడుకున్నారు. మరి వాటి కేసులు వేయండి, లక్షలాది మంది జనం మధ్యలో అన్న మాట్లాడారు, టీవీ సెట్ల ముందు కూర్చున్న వ్యక్తుల మధ్య అన్న మాట్లాడారు. మరి వాళ్ళ మీద కేసులు ఎక్కడండి? ఏదో 2 పోస్టులు సోషల్ మీడియాలో పెట్టాడని మరి బడాబడా మార్కెట్లు పలానా గుహానా పేజీల నుంచి వస్తున్నాయి కదండి, పచ్చ పేజీల నుంచి. మరి వాటి మీద కేసులు వేయండి అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో అధికారంతో తొక్కేస్తారా? పవన్ కళ్యాణ్ మీద 6 నెలలు 7 నెలలు డిబేట్లు పెట్టి అతని వ్యక్తిత్వ హననం చేయడం చూస్తారా? గుర్తుపెట్టుకోండి, ఒక మంచుడిని దెబ్బ కొట్టాలనుకుంటే ఆ దెబ్బ ఎవడైతే కొట్టాలనుకుంటున్నాడో వాడి జీవితం పతనానికి నాందవుతుంది. ఎంతలా దెబ్బ తగులుద్దంటే కోలుకొని కూడా కోలుకునేంత దెబ్బలు తగులుతాయి. సో జన సైనికులకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు స్టే పాజిటివ్, ప్రతిదానికి ఆవేశపడద్దు, ఎక్కడా కూడా ఫీల్ అవ్వద్దు, చూసి చూడట్టు వదిలేయండి. అన్ని మార్పుడు వీడియోస్ వస్తాయి, ఇంకా చాలా రాబోతున్నాయి. జనసేన పార్టీ మీద నలిపేయడానికి తొక్కేయడానికి రకరకాల చాలా మంది వస్తుంటారు. అప్పట్లో ఉన్నటువంటి పరకాల లాంటి వాళ్ళు కూడా వస్తారు. అలాంటి గాలి అన్నింటిని వచ్చింది దాన్ని పవన్ కళ్యాణ్ తొక్కు పెట్టి నారదీస్తారు. సో అర్థమైంది కదా ఇదన్నమాట. ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దు, పట్టించుకోవాల్సిన పని లేదు, చూసి చూడట్టు వదిలేయండి. ఫ్రెండ్స్ ముందుగా సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఎవరీవన్, ఇది కంటెంట్ రాసి ఆర్టికల్ గా తయారు చేసి చదివిన వీడియో అయితే కాదు, ఇది ఒక విశ్లేషణాత్మకమైన వీడియో. అదేంటంటే, ఇంతకు ముందు వరకు పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, పవన్ కళ్యాణ్ చేసే పనులు అన్నిటి గురించి కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి కూడా సామాన్య ప్రజలకు సైతం పవన్ కళ్యాణ్ గురించి బాగా తెలుసు. అయితే ఇదంతా బానే ఉంది, పవన్ కళ్యాణ్ పని పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నాడు, అతను రాజకీయ పార్టీని అతను నడిపిస్తున్నాడు, డబ్బులు ఉన్నప్పుడు సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు, డబ్బు లేని టైంలో కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాడు. అంతేగాని దేహం అని చెప్పేసి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవట్లేదు, నేను మీకు ఈ కాంట్రాక్ట్లు ఇస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీకు పెద్ద మొత్తంలో సపోర్ట్ చేస్తాను, మీరు అవినీతి పనులు చేస్తే మీకు సపోర్ట్ చేస్తాను, అలాంటి వాటికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకమని ప్రతి ఒక్కరికి తెలుసు. సరే ఇదంతా బాగానే ఉంది. ఈ రాష్ట్రంలో మంచి చేసే నాయకుల పేర్లు చెప్పమంటే, మంచి చేసే నాయకులు ప్లస్ అవినీతి చేసే నాయకుల పేర్లు చెప్పమంటే ముందు వరుసలో ఉండేది పవన్ కళ్యాణే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవినీతి పనులు చేయడు, పవన్ కళ్యాణ్ డబ్బు కోసం వంగడు, పవన్ కళ్యాణ్ డబ్బుకు కక్కుర్తి పడే మనిషే కాదు. అలా కక్కుర్తి పడే మనిషే అయితే ఇంతకాలం అతను సినిమాలు చేసుకుంటూనే ఉండేవాడు. ఒక సినిమా చేసినట్టయితే కనుక ఒళ్ళు కందకుండా చక్కగా ఏసీ గదుల్లో ఉంటూ కోట్లు కోట్లు డబ్బు సంపాదించగల కెపాసిటీ పవన్ కళ్యాణ్ సొంతం. ఆయన ఒక యాడ్ చేస్తే కోట్లలో డబ్బు కుమ్మరిస్తారు,
నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరానికి 150 కోట్ల నుంచి 250 కోట్ల మధ్య సంపాదించగలడు. ఆ 250 కోట్లు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే ఒక లగ్జరీ లైఫ్. వాటిని తీసుకెళ్లి పెట్టుబడిగా పెడితే 1000 కోట్లు సంపాదించే సత్తా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అవన్నీ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రతి పనికి మానవుడి చేత తిట్లు విమర్శలు చేయించుకోవాల్సినంత అవసరం ఏముంది? అంత డబ్బు ఉంది, గొప్ప ఫ్యామిలీ ఉంది. కానీ ఆ 2009లో ప్రజారాజ్యం అంత పెద్ద దెబ్బ తగిలా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకని ఇలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అంటే, అతను కక్కుట్టిపడి డబ్బు దోచుకోవడానికో ఇలా చేయాలనుకున్నాడా? డబ్బు ఏ అవసరమైతే అతను సినిమాలు చేసుకునేవాడు కదా, పెద్ద పెద్ద యాక్ట్ చేసుకునేవాడు కదా, రాజకీయాలు అవసరం లేదు కదా, ఒకటి చేత విమర్శలు పట్టి పనికి మాలనుడి చేత తిట్లు భరించాల్సిన పని లేదు కదా. అతను సినిమాలు చేసుకుంటే 100 మంది తిరిగినా ఒక్కడు మాట్లాడు, కానీ అతను కనుక రాజకీయాల్లో ఉంటే ఏ ఒక్కరితో తిరగకపోయినా గుచ్చి గుచ్చి మరిచి పొడిచి మరీ లేపుతారు. అలాంటి సమాజం ఇది. మంచి చేస్తాను రా బాబు అంటే ఆయన విమర్శించడు ఆ లెగిసిన కాడ నుంచి. లాక్ కాదు, అవినీతి కేసుల్లో 16 నెలలు 17 నెలలు సంవత్సరాలు జైళ్ళు, ఓటుకు నోటు కేసులు, పైగా స్టేలు, కొన్ని స్టేలు తెచ్చుకొని రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళనేమో గొప్ప గొప్పలుగా చిత్రీకరించడం. మంచోడు రావాలి, మంచోడు రావాలి, మంచోడు రావాలనుకుంటాం, కానీ ఆ మంచోడు వచ్చిన తర్వాత తొక్కడం కూడా చూస్తూనే ఉన్నాం. 2009లో ప్రజారాజ్యం ఎలా నాశనం అయిందో, ఎలా నాశనం చేయబడిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ టాపిక్ అంతా పక్కన పెడితే, గత 2 రోజుల నుంచి ఆడియో లీక్లు అంటున్నారు. సరే, ఆడియో లీక్లు బయట పెట్టండి. మరి ఇంతకాలం రాని ఆడియో లీక్లు ఎలక్షన్స్ ముందు వచ్చి ఎందుకు వస్తున్నాయి? 1, 2, 3, 4 మార్చి జనసేన భారీ బహిరంగ సభ ఉంది, ఆ సభకు ముందే ఎందుకు వస్తున్నాయి? 3, నిన్నగాక మొన్న డేటా లీకేజ్ కేసు చాలా పెద్ద గొడవగా మారింది, ఆ గొడవ ముందు ఇదెందుకు వస్తుంది? అర్థమైంది కదా, ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది. జనసేనని కనుక ఈ కుంపట్లోకి తీసుకొస్తే ఎక్కడ డేటా లీకేజ్ కేసు, 14 మార్చి సభ, తర్వాత ఎలక్షన్ స్టంట్ కి, వీటన్నిటి మధ్యలో పవన్ కళ్యాణ్ తీసుకొస్తే, ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తిట్టిస్తే, పవన్ కళ్యాణ్ పెళ్లిని కొన్ని అభాండాలు వేస్తే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వ్యక్తులు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఉడుగు రక్తం కదా, మా హీరోని ఇలా అన్నాడు, మా నాయకుడు అవినీతి చేయని నాయకుడిని ఇలా అన్నారు అని చెప్పేసి కొంతు చించుకొని అరిచేస్తారు. దానికి తోడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తారు. అప్పుడు మా కుహాల టాపిక్స్ అయినటువంటి డేటా కేసు ఇటువంటి అన్ని కూడా డైవర్ట్ అయిపోతాయి అనే మేధావితనం ఉపయోగించారు. పనికిమాలిన మేధావితనం ఉపయోగించి ఎవరో ఒక మహిళ అంట మాట్లాడిందంట, ఆ మాట్లాడిన ఆడియో లీక్లు రిలీజ్ చేస్తారు. సరే, మాట్లాడిన లీక్లు ఉన్నాయనుకుందాం, రిలీజ్ చేస్తారు అనుకుందాం. సరేనండి, మీ దగ్గర నిజమైన రుజువులు ఉంటే రిలీజ్ చేయడం ఎందుకు? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి, వాయిస్ చెకింగ్ చేయించండి, ల్యాబుల్లో వాయిస్ చెకింగ్ చేయించండి. ఓటు నోటు కేసులో దొరికితేనే దిక్కు లేదు ఆ వాయిస్కు ఇప్పటి వరకు. సరే, ఎవరితోనో మాట్లాడించి ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేసి జన సైనికుల్ని కలవర పెట్టడానికి ఒకనొక టైంలో కొంతమంది వచ్చారు, సుట్టి రాజేష్లు, చీరెడ్లు లాంటి వాళ్ళు. ఇలాంటి జాబితాలోని ఇలాంటి ఆడియో టేపులు ఇంకా మున్ముందు చాలా పెద్ద మొత్తంలో రాబోతున్నాయి. అవి ఎంతలా అంటే, మీరు ఎంతలా డీ కొనాలంటే చూసి చూడట్టు వదిలేదు వాటిని. ఎవరికి అవసరం? ఇప్పుడు రియాక్ట్ అయితేనే కదా దాని యొక్క పస 10 మందికి తెలిసేది. మనం చూసి చూడట్టు వదిలే తేవుడికి ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు, మనకే తెలుసు. అలాంటి వ్యక్తిత్వాన్ని సింగించాల్సినంత పనే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటారు కొంతమంది గుహాన మీద. పవన్ కళ్యాణ్ లైఫ్ తో ఎవడికి ఎప్పుడే వచ్చే, అతని లైఫ్ అతని ఇష్టం. అతని లైఫ్ వల్ల ఇక్కడ ఏమన్నా ప్రత్యేక హోదాలు ఆగిపోయినాయా? అతని లైఫ్ వల్ల ఏమన్నా కడప స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందా? ఆయన లైఫ్ వల్ల ఇక్కడ ఏమైనా రాజధాని కట్టడం ఆపేశారా? అతని లైఫ్ వల్ల ఏమన్నా ఇక్కడ World War III జరిగిద్దా? ఎవరికేం ఉపయోగం లేదు. ఏంటంటే అది అడ్డు పెట్టుకొని ఏదో చేసేద్దామని. మీరు అనుకోవచ్చు, చెగువీర కూడా 2 పెళ్లిళ్ళు అయినాయి, ఆయన 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. తర్వాత నెల్సన్ మండేలా కూడా 3 సార్లు అయితే పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు దేశం కోసం పోరాటాలు చేశారు. హిట్లర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు చూసారా, కోట్ల మంది హతమార్చాడు జనాల్ని, తను ఒకే ఒక్క పెళ్లి చేసుకున్నాడు, కోట్లాది మంది జనాన్ని హతమార్చాడు. ఇక్కడ పెళ్లితోనో దేనితోనో సంబంధం ఉండదు రాజకీయాలంటే ప్రజలకు సేవ ఎలా చేస్తాడు ఈ వ్యక్తి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అతను లైఫ్ స్టైల్ అని తెలిసిపోద్ది కదా, అతను లగ్జరీ లైఫ్ కోరుకుంటాడు. లాస్ట్ టైం వేసవి కాలంలో
కింద పక్కేసుకుని పూడుకోవాల్సినంత పవన్ కళ్యాణ్ అవసరం ఏమని చెప్పండి ఒక మాటలో. ఇలాంటి లుచ్చాయాసాలు వేయడానికి ఎలక్షన్ స్టంట్స్ కింద వేస్తారు, తర్వాత జన సైనికులను ఇబ్బంది పెట్టడానికి చేస్తారు. మొన్న నిన్న కాక మొన్న పోలీస్ స్టేషన్ లో కేసులు పిల్లల మీద. ఏందండి ఇది? ఇప్పుడు మన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గారిని గంటు పేల్చేద్దాం లేకపోతే ఊరి తీసేద్దాం అన్న మాటలు మాట్లాడుకున్నారు. మరి వాటి కేసులు వేయండి, లక్షలాది మంది జనం మధ్యలో అన్న మాట్లాడరు, టీవీ సెట్ల ముందు కూర్చున్న వ్యక్తుల మధ్య అన్న మాట్లాడరు. మరి వాళ్ళ మీద కేసులు ఎక్కడండి? ఏదో రెండు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టాడని మరి బడాబడా మార్కెట్లో పలానా గుహానా పేజీల నుంచి వస్తున్నాయి కదండి, పచ్చ పేజీల నుంచి. మరి వాటి మీద కేసులు వేయండి అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో అధికారంతో తొక్కేస్తారా? పవన్ కళ్యాణ్ మీద 6 నెలలు 7 నెలలు డిబేట్లు పెట్టి అతని వ్యక్తిత్వ హననం చేయడం చూస్తారా? గుర్తుపెట్టుకోండి, ఒక మంచుని దెబ్బ కొట్టాలనుకుంటే ఆ దెబ్బ ఎవడైతే కొట్టాలనుకుంటున్నాడో వాడి జీవితం పతనానికి నాందవుతుంది. ఎంతలా దెబ్బ తగులుద్దంటే కోలుకొని కూడా కోలుకునేంత దెబ్బలు తగులుతాయి. సో జన సైనికులకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు స్టే పాజిటివ్, ప్రతిదానికి ఆవేశపడద్దు, ఎక్కడా కూడా ఫీల్ అవ్వద్దు, చూసి చూడట్టు వదిలేయండి. అన్ని మార్షల్ వీడియోస్ వస్తాయి, ఇంకా చాలా రాబోతున్నాయి. జనసేన పార్టీ మీద నలిపేయడానికి తొక్కేయడానికి రకరకాల చాలా మంది వస్తుంటారు. అప్పట్లో ఉన్నటువంటి పరకాల లాంటి వాళ్ళు కూడా వస్తారు. అలాంటి గాలన్నింటిని వచ్చింది దాన్ని పవన్ కళ్యాణ్ తొక్కు పెట్టి నారా చేస్తారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.